బుజ్జాయిల డబ్బా రోజుకో రుచబ్బా. ఒక్క మెతుకైనా వదిలావో ఉదయం పిల్లాడికి లంచ్ బాక్స్ పెడుతూ అమ్మ బెదిరింపు. తినాలనిపించలేదమ్మా, స్కూల్ నుంచి వచ్చాక బాక్స్ ఇస్తూ పిల్లాడి ఫిర్యాదు. బాక్స్ చూసిన నిమిషం కోపం వచ్చినా ఖాళీ కడుపుతో నకనకలాడుతున్న బిడ్డను చూసి తల్లి మనసు తల్లడిల్లిపోతుంది. ఈ సమస్య చాలామంది తల్లిదండ్రులకు ఎదురవుతూనే ఉంటుంది. దీనికి పరిష్కారంగా ఎన్నో ప్రయోగాలు చేస్తుంటారు, పాకశాస్త్రంలో ప్రావీణ్యాన్ని సంతరించుకుంటారు. రోజుకో రకం వంటకం పెట్టివ్వండి, ఎప్పుడెప్పుడు లంచ్ టైం అవుతుందా అని ఎదురు చూస్తారు పిల్లలు. మీ ప్రేమతో పాటు సరికొత్త రుచిని రంగరించండి, లొట్టలేసుకుంటూ తినేస్తారు. కావలసిన పోషకాలు పొందుపరిస్తే పిల్లలకు మేలు, తల్లిదండ్రులకు హ్యాపీలు. ఇవాల్టి కార్యక్రమంలో ఊరగాయ మాంసం, వాటికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దాం. ఊరగాయ మాంసం తయారీ విధానానికి కావలసిన పదార్థాలు చూద్దాం. మటన్ ఎముక లేనిది 800 గ్రామ్స్, నూనె 1/4 కప్పు, టమాటాలు 5, వీటిని పేస్టులా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 3 చెంచాలు, వెల్లుల్లి రెబ్బలు 15, పచ్చిమిర్చి ముక్కలు 2 చెంచాలు, దాల్చిన చెక్క 1, లవంగాలు యాలాగులు 5-6 చొప్పున తీసుకోవాలి, కారం 2 చెంచాలు, ధనియాల పొడి 2 చెంచాలు, పసుపు చెంచా, కరివేపాకు రిబ్బలు 3, మెంతికూర కట్ట 1/2, వీటిని వేయించి పొడి చేసుకోవాలి, ఆవాకులు 5, వీటిని కూడా వేయించి పొడి చేసుకోవాలి, జీలకర్ర 2 చెంచాలు, వీటిని కూడా వేయించి పొడి చేసుకోవాలి, ఉప్పు తగినంత. ఇప్పుడు కావలసిన పదార్థాలు చూసాం కదా, మరి తయారీ విధానం కూడా ఒకసారి చూద్దాం. బనాలిలో చెంచా నూనె వేడి చేసి దాల్చిన చెక్క, యాలాకులు, లవంగాలు వేయించుకోవాలి. నిమిషం తర్వాత అందులో పచ్చిమిర్చి ముక్కలు, టమాటో గుజ్జు, కొద్దిగా ఉప్పు వేసి మంట తగ్గించాలి. టమాటో గుజ్జులోని పచ్చివాసన పోయాక అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, మరికొంచెం ఉప్పు, ధనియాల పొడి, వేయించిన మెంతికూర పొడి, ఆవాకుల పొడి, జీలకర్ర పొడి వేసుకొని బాగా కలిపి దింపేయాలి. నిమిషం తర్వాత ఈ మిశ్రమంలో మటన్ ముక్కలు వేసి వాటికి అవన్నీ పట్టేలా బాగా కలపాలి. ఇప్పుడు ఈ ముక్కల్ని బనాలిలో తీసుకొని 2 చెంచాలు తప్ప మిగిలిన నూనె వేసి పొయ్యి మీద పెట్టాలి. అరగంటకు మటన్ ముక్కలు మెత్తగా అవుతాయి, అప్పుడు దింపేయాలి. మిగిలిన 2 చెంచాల నూనెను వేడి చేసి వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు వేయించి మటన్ ముక్కలపై వేసేయాలి. అంతే, ఊరగాయ మాంసం సిద్ధం.